శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ ఉప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాస పుట్టుంటాను ఈరోజు మన ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంటే ఆంగ్ల క్యాలెండర్ ఆధారంగా మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మేషరాశికి వృషభ రాశికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను మనము ఒక విషయం ఇక్కడ జ్ఞాపం పెట్టుకోవాలి మన గ్రహ పరిశీలన మనం చేసేటప్పుడు మనం పంచాంగం ఆధారం చేసుకొని గ్రహాలను పరిశీలన చేస్తూ ఉంటాం మనకు పంచాంగంలో గ్రహస్థితి ఇచ్చేటప్పుడు కూడా చైత్రం వైశాఖం జ్యేష్టం ఈ విధంగా ఇలాంటి తెలుగు మాసాల పేర్లతో మనకు పంచాంగంలో గ్రహస్థితిని అంటే గురువు ఉన్నాడు శని ఎక్కడ ఎక్కడున్నాడు రాహుకేతుడు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనకు పంచాంగంలో ఇస్తుంటారు అయితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రత్యేకించి ఈనాటి యువతకు ఈ తెలుగు నెలల పేర్లు సక్రమంగా తెలియకపోవటము చైత్రమాసం అంటే ఎప్పుడు వస్తుంది వైశాఖం అంటే ఎప్పుడు వస్తుంది తెలియకపోవటము రెండవది వాళ్ళ వద్ద పంచాంగం అనేది ఉండదు వాళ్ళ దగ్గర క్యాలెండరే ఉంటుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ఈ ఇంగ్లీష్ క్యాలెండర్తో వాళ్లకు రాసి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కష్టమవుతోంది అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే రాబోయేది ఈ సంవత్సరంలో మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని స్థూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకుంటాము ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ నాడు మనము ఇది ఒక సంవత్సరం అని చెప్పి ఒక ఆధారంతో దాన్ని లెక్క చేసుకుంటూ ఉంటాం ఈ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మనము తెలుగు నెలతో మనము సరిపోలు చూసుకున్నట్టయితే శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మాసంలో వస్తోంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు సోమవారం అవుతోంది బహుళ పంచమి అవుతోంది నక్షత్రము నక్షత్రం అవుతోంది ఈ విధంగా సోమవారం రోజు మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి సంవత్సరము ప్రారంభం అవుతోంది తెలుగు సంవత్సరం చూసుకున్నట్టయితే నామ సంవత్సరము మార్గశిర మాసంలో ప్రారంభమవుతుంది ఆ ఒకటి ఒకటి ఇరవై నాలుగు ప్రారంభమైనటువంటి నాడు మనం పంచాంగంలో గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందనేటువంటిది చెప్తాను లగ్నము మకర లగ్నంతో ప్రారంభమవుతోంది ఆ రోజు సూర్యోదయం మకర లగ్నంతో ప్రారంభమవుతుంది సూర్యుడు ధనుస్సు రాశిలో చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు కుజుడు అస్తంగత్వం చెంది ఉన్నాడు అంటే అస్తంగత్వం చెందడం అంటే సూర్యుని యొక్క ఆ ప్రభావం వలన ఈ గ్రహం యొక్క శక్తి సన్నగిల్లిపోతుంది దాన్ని అస్తంగత్వము అంటారు అందువలనే సూర్యుడు కుజుడు ఇద్దరు కూడా ధనుస్సు రాశిలో ఉన్నారు ఇందు ఈ కారణం వల్ల కుజుడు యొక్క ప్రభావము ఆ రాసుల మీద ఏమాత్రం ఉండదు అన్నమాట అంటే కుజుడు యొక్క శక్తి తగ్గిపోతుంది సూర్యుడు యొక్క శక్తి వల్ల మరలా బుధుడు బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు సాధారణంగా అన్ని గ్రహాలు కూడా ముందుకు వెళుతూ ఉంటాయి ఈ బుధుడు మాత్రము వృశ్చికం నుంచి వెనక్కు ఇలాగా కొంతకాలం రోజు ఈ వెనక్కు తిరగడం వక్రగతిని పొందడం అంటారు అలాగే ఈ వక్రగతిని పొందినటువంటి గ్రహం కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు అస్తంగత్వం చెందిన గ్రహము వక్రగతిని చెందిన గ్రహం కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వదు ఇక గురువు మేషరాశిలో ఉన్నాడు శుక్రుడు వృశ్చికంలో ఉన్నాడు శని స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు రాహువు మీనరాశిలో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉంది గ్రహస్థితి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు మనము మన తెలుగు పంచాంగాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఆనాటి గ్రహస్థితి ఈ విధంగా ఉంది సూర్యోదయ సమయంలో మనము ఇక ఫలితాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా నాలుగు గ్రహాలను తీసుకుంటాం గురువు శని రాహువు కేతువు మన జీవితంలో మనం ఫలితాలు తెలుసుకోవడానికి రెండు ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ను వాడుకుంటాం ఒకటి మన జాతకం అయితే ఇంకొకటి పంచాంగము గోచార రీత్యా జాతకం ద్వారా తెలుసుకునేటువంటివి దీర్ఘకాలికంలో మన జీవితంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవడానికి జాతకాన్ని ఉపయోగించుకుంటాము పంచాంగాన్ని స్వల్పకాలంలో అంటే ఈ సంవత్సరంలో లేదా ఈ ఏడాదిలో ఈ వారంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకోవడానికి మనం పంచాంగాన్ని ఉపయోగించుకుంటాము ఈ పంచాంగంలో మనకు గురువు శని రాహువు కేతు అనేటువంటి ఈ గ్రహాలను ముఖ్యంగా మనము దృష్టిలో పెట్టుకొని మన ఫలితాలను మనం ఉంటాము అలాంటప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను దానివల్ల ఏమవుతుందంటే మీరు పంచాంగం చూసుకున్నా కూడా పంచాంగంలో చక్రం రాశి చక్రం చూసుకున్నట్టయితే ఏ గ్రహం ఎక్కడ ఉంది నాకు శుభ ఫలితం కలుగుతుందా లేదా అశుభ ఫలితం కలుగుతుందా అనేది మీకు స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇంకొకసారి చెప్తాను గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు అంటే ఈ ఐదు స్థానాల్లో ఉన్నప్పుడు గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇక శని మనం చూసినట్టయితే శని ఉపచయ స్థానాలు అంటారు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని అంటే ఎలా లెక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు మనది మేషరాశి అనుకుందాం మనం రాశి మేషరాశి అనుకుందాము గురువు ఎక్కడున్నాడు వృషభంలో ఉన్నాడు అంటే రెండవ ఇంట ఉన్నాడు అని రెండవ ఇంట ఉన్నటువంటి గురువు శుభము శుభ శుభాన్ని ఇస్తాడు మనకు ఉదాహరణకు మేషరాశిలో మన మేష మేషరాశి మనది జన్మరాశి గురువు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం మేష వృషభం మీద కర్కాటకం అంటే నాలుగవ రాశి అవుతుంది నాలుగవ రాశిలో ఉన్నటువంటి గురువు శుభ ఫలితాన్ని ఇవ్వాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నటువంటి గురువు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు శని గురించి మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి శని పన్నెండవ ఇంట లేదా ఒకటిలో అంటే జన్మ రాశిలోనే ఉన్నప్పుడు లేదా రెండవ ఇంట ఉన్నప్పుడు పన్నెండు ఒకటి రెండు ఈ మూడు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అంటారంటే ఏడున్నర సంవత్సరాలు ఈ శని యొక్క ప్రభావం కాస్త తీవ్రంగా ఉంటుంది ఎప్పుడు జన్మ రాశి నుంచి మనం చూసుకున్నప్పుడు శని సాధారణంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభాన్నిస్తాడు అది కాకుండా పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అని చెప్పి ఏడున్నర సంవత్సరాలు కాస్త ఇబ్బంది ఉంటుంది అలాగే నాలుగవ ఇంట ఉన్నప్పుడు కూడా నాలుగవ ఇంట ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు అప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి అలాగే అష్టమ శని ఎనిమిదిలో ఉన్నప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి అంటే శనికి సంబంధించి మనం రెండు అంశాలు తీసుకున్నాం ఒకటి శుభం ఎప్పుడు కల్పిస్తాడు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభం కల్పిస్తాడు ఎప్పుడెప్పుడు ఇబ్బందులు పెడతాడు పన్నెండు ఒకటి రెండు అలాగే నాలుగు ఎనిమిది స్థానాల్లో ఉన్నప్పుడు కూడా శని ఇబ్బంది పెడతాడు ఇక రాహు కేతువులు ఈ రాహు కేతువులు కూడా మనకు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో అంటే ఈ నాలుగు స్థానాల్లో ఉన్నప్పుడు మనకు శుభాన్ని ఇస్తారు ఈ విధంగా స్థూలంగా మనము మన రాశి చక్రాన్ని చూస్తున్నప్పుడు మన రాశి ఏమిటి మనకు తెలిస్తే ఆ రాశి నుంచి గురువు ఎక్కడ ఉన్నాడు శని ఎక్కడ ఉన్నాడు ఉన్నారు ఎక్కడున్నారనేటువంటి విషయాన్ని మనం చూసుకోగలిగితే మనము శుభంగా ఉంటుందా లేక ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది తరువాత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గురువుకు మాత్రమే చలనం ఉంది అంటే రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి స్థితి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో గురువు మాత్రమే మారుతున్నాడు గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు మారుతున్నాడు అంటే గురువు యొక్క చలనం ఉంది గురువు ప్రస్తుతము మేషరాశిలో ఉన్నాడు మేషరాశి నుంచి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు వృషభ రాశికి వెళ్తాడు తరువాత శని కుంభరాశిలోనే ఉన్నాడు రాహువు మీనములో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది మే వరకు మేషంలో ఉన్నటువంటి గురువు వృషభంలోకి వస్తాడు శని కుంభంలోనే అలాగే రెండు వేల ఇరవై నాలుగు పూర్తిగా ఉంటాడు రాహువు మీనములో ఉంటాడు అలాగే కేతువు కన్యారాశిలో ఉంటాడు ఇది మనకు ఈ విధంగా మనము రెండు వేల ఇరవై నాలుగు ఏ రోజు ప్రారంభమవుతోంది రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది తర్వాత ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ నాలుగు గ్రహాలు ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు స్థూలంతా తెలుసుకున్నాం ఇప్పుడు మనము మేషరాశి యొక్క ఫలితాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారికి ఎలాంటి గోచార రీతి అంటే గోచారం అన్నప్పుడు గురువు శని రాహువు కేతు ఈ నాలుగు గ్రహాలు ప్రత్యేకించి ఉన్నటువంటి ఆయా స్థానాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలని ఇవి ఇవ్వబోతున్నాయి ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఇయర్ చూసుకుంటున్నాం మనం క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయని మనము పరిశీలిస్తాం ఇప్పుడు జనవరి నెలలో మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి శుభ కార్యక్రమాలు ఎక్కువగా చేసే అవకాశము వీళ్ళు కనబడుతుంది వీళ్లకు శరీర సౌఖ్యము ఆరోగ్యం బాగా ఉండడము ప్రత్యేకించి రెండో వారము ఇంకా శుభప్రదంగా ఉంది అని చెప్పవచ్చు కుంభరాశి వారికి జనవరి నెలలో ఇక ఫిబ్రవరి నెలలో కాస్త అనారోగ్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మనోవికారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అకాలంగా భోజనం చేయడము బంధువులతో కలహాలు కలగడము ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశం ఉంది చోర భయము దొంగల వలన భయం కూడా కనపడుతుంది ఫిబ్రవరి నెలలో ఇక మార్చి నెలలో మనం పరిశీలించినట్టయితే చెడు సహవాసాల వల్ల మనస్తాపం చెందడము తద్వారా వ్యాపారాల్లో లేదా ఉద్యోగ స్థానాల్లో ఇబ్బందులు రావడము నష్ట కష్టాలు జరగడం కూడా మార్చి నెలలో మనకి ఎక్కువగా కనబడుతుంది ఏప్రిల్ నెలలో అనారోగ్యము మానసిక ఆందోళన అసంతృప్తి ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశం ఏప్రిల్ నెలలో కనబడుతుంది మే నెలలో కూడా వీళ్ళకి అంత శుభంగా లేదని చెప్పవచ్చు మే నెలలో అశుభ వార్తలు వినడము కాస్త మనసుకు కష్టం కలగడము వృత్తిలో చీకాకులుండడము ఇలాంటివి పాప కార్యాలు చేయడము ఇలాంటివన్నీ కూడా మే నెలలో ఈ కుంభరాశి వాళ్ళకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అందువలన మే నెలలో తప్పకుండా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది అవసరం ఇక జూన్ నెలలో కూడా కాస్త అనారోగ్యము మానసిక ఆందోళన అసంతృప్తి కార్యాలు అనుకున్న కార్యక్రమాలు జరగకుండా విఫలమవ్వడము ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశము కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో కనబడుతుంది ఇక జూలై నెలలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే కొనసాగే అవకాశం ఉంది విఘ్నాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అపజయము అపకీర్తి ఇలాంటివన్నీ కూడా కలిగే అవకాశం ఉంది కాస్త జూలై నెల రెండో వారంలో వాహన సౌక్యం ఏదైనా కొత్త వాహనం లాంటిది జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక ఆగస్టు నెలలో కుంభరాశి వాళ్ళకి బంధువుల వలన వైరము కలహము మనస్సుకు అశాంతి దూర ప్రయాణాలు చేయవలసి రావడము అనారోగ్యం కలగడము ఇలాంటివన్నీ కూడా ఆగస్టు నెలలో జరిగే అవకాశం ఉంది తర్వాత సెప్టెంబర్ నెలలో మరింత ధన వ్యయం ఎక్కువగా జరగడము కాస్త శుభకార్యాలకు వెళుతారు కానీ ఆ ధన వ్యయం ఎక్కువగా కావడము అనారోగ్యం ఎక్కువగా ఉండడము జరిగే అవకాశం సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి కనబడుతోంది ఇక అక్టోబర్ నెలలో ధన నష్టము మనస్సు చంచలంగా ఉండడము అశాంతిగా ఉండడము బంధువులతో వైరం ఏర్పడడము ఇలాంటివన్నీ కూడా ఈ అక్టోబర్ నెలలో కనబడుతుంది నవంబర్ నెలలో చూసినట్టయితే కాస్త శుభకార్యాలకు వెళ్ళడము ఇలాంటివి ఏవైనా జరిగినా కూడా కానీ మొత్తం మీద నవంబర్ నెలలో కాస్త సంతోషంగా ఉండే అవకాశం ఉన్నా కూడా కాస్త ఇబ్బందులు కూడా కనబడుతూనే ఉన్నాయి నవంబర్ నెలలో మరలా డిసెంబర్ నెలలో బంధువుల వలన ధన నష్టం జరిగే అవకాశం ఉంది మొదటి వారంలో బంధువులతో కలహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది ప్రత్యేకించి భార్య అబ్బిడ్డలతో కాబట్టి కుంభరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగానే ఉండాలి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మనం పరిశీలించినట్టయితే కుంభరాశి వాళ్లకు అశుభ ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి శుభ ఫలితాల కన్నా కూడా అందువల్ల కాస్త పరిహారాలు గట్టిగానే చేసుకోవాల్సినటువంటి అవసరం కనబడుతుంది ఈ కుంభరాశి వాళ్ళు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయటము శివాలయంలో ప్రదక్షిణాలు చేయటము నవధాన్యాలు దానం చేయటము అవకాశం ఉంటే ప్రతిరోజు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రం చదువుకోవటము ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కాస్త ఈ కుంభరాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేటువంటి ఇబ్బందుల తీవ్రతను తగ్గించుకునే అవకాశము కనపడుతుంది ఈ విధంగా మనసు పెట్టి భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఈ పరిహారాలు ఏవైతే చెప్పామో అలాంటి పరిహారాలు వాళ్ళ శక్తిని ఆధారం చేసుకొని చేసుకుంటూ ఉంటే తప్పకుండా కాస్త వీటి యొక్క తీవ్రత తగ్గుతుందని చెప్పవచ్చు కానీ తప్పనిసరిగా రెండు వేల ఇరవై నాలుగులో తగిన జాగ్రత్తలు ఈ కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది శ్రీమాత్రే నమ